రోజు ఈరోజు ఇక్కడ మనం సందర్శిస్తున్నది, మిమ్మల్ని నేను తీసుకెళ్ళి చూపిస్తున్నది ఆస్ట్రేలియాలో చాలా ముఖ్యమైన ప్రదేశం. దీని ప్రాముఖ్యత ఏంటంటే, ఆస్ట్రేలియాలో విక్టోరియా ప్రావిన్స్లో విక్టోరియా గవర్నమెంట్ సీట్ ఆఫ్ పవర్ మనం ఇక్కడ చూస్తాం. ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా విక్టోరియా ప్రభుత్వం తాలూకా బిల్డింగ్స్, ఆఫీసెస్, పార్లమెంట్. సో ఇక్కడ ఈ ప్రదేశం తాలూకా గొప్పతనం ఏంటంటే, ఇది ట్రెజరీ గార్డెన్స్ అంటారు. ఈ ట్రెజరీ గార్డెన్స్ ఇక్కడ ఈ పార్లమెంట్కి, అంటే ఇది మెల్బోర్న్లో ఉంది. ఈ మెల్బోర్న్లో ఇక్కడ పార్లమెంట్ స్టేషన్ నుంచి వచ్చినట్లయితే ఇక్కడ మనం ఈ ట్రెజరీ గార్డెన్స్ చూస్తాం. ఈ ట్రెజరీ గార్డెన్స్లో మనం ప్రత్యేకంగా ఇప్పుడు చూసేది ఒక హిస్టారికల్ విషయం. ఇది ప్రకృతి ఒకటే కాకుండా ఇక్కడ మనం చూస్తున్నది ఇప్పుడు జాన్ ఎఫ్ కెనడీ మెమోరియల్. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాలో ఉన్నప్పుడు జాన్ ఎఫ్ కెనడీ, ఆయన ఎన్నో ధైర్య సాహసాలతో క్యూబన్ మిసైల్స్ని ఎదుర్కోవటం, అట్లాగే రష్యా ఇష్యూలో ఆయన చాలా చాకచక్యంగా ప్రవర్తించటం, అట్లాగే జాన్ ఎఫ్ కెనడీ అంటే చాలామందికి ఎంతో అభిమానం. ఎందుకోసం అంటే ఆయన అతి స్వల్ప కాలంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన వ్యక్తి. సో ఆయన జ్ఞాపకార్థం ఇక్కడ జాన్ ఎఫ్ కెనడీ మెమోరియల్ అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వ బిల్డింగ్లు, విక్టోరియా గవర్నమెంట్ తాలూకా ప్రభుత్వ బిల్డింగ్లు. ఈ ప్రభుత్వ బిల్డింగులకి ఆనుకున్న మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఈ ట్రెజరీ గార్డెన్స్లో ఈ అందమైన ఒక పూలవనంలాగా తయారు చేసి ఇక్కడ జాన్ ఎఫ్ కెనడీ మెమోరియల్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ జాన్ ఎఫ్ కెనడీ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పచ్చదనం, అట్లాగే ఒక ప్రశాంత సిచ్యువేషను. ఈ రాక్స్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా ఒక రకమైన గ్రానైట్ రాక్స్ మధ్యలో ఇది మెల్బోర్న్ పురపాలక సంస్థ జాన్ ఎఫ్ కెనడీ జ్ఞాపకార్థం ఆయన చేసిన సేవలకి ఒక ప్రతీకగా ఇక్కడ ఈ జాన్ ఎఫ్ కెనడీ మెమోరియల్ని ఎంత అందంగా నిర్మించారో ఇది చూడండి. కొన్ని వేల ఎకరాల్లో మనం ఇక్కడ ఈ ట్రెజరీ గార్డెన్స్ చూస్తాం. ఈ ట్రెజరీ గార్డెన్స్లో చుట్టూ ఇటు ప్రభుత్వ బిల్డింగ్లే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ పార్లమెంటు, అట్లాగే గవర్నమెంట్ ఫంక్షనింగ్ సెక్రటరియేటు ఇవే కాకుండా ఇక్కడ మనం చూసేదంతా కూడా ఒక కాలేజెస్ ఇక్కడ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఇక్కడ ఉన్నాయి, అట్లాగే మోస్ట్ ఇంపార్టెంట్ బిజినెస్ సెంటరు. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతమందిలో స్ఫూర్తినిస్తూ అట్రాక్ట్ చేస్తున్న ఒక పర్యాటక ప్రదేశం అని కూడా చెప్పుకోవచ్చు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ పర్యావరణాన్ని ఎంత చక్కగా ఇటు జాన్ ఎఫ్ కెనడీకి సేవ చేస్తున్నట్లు, జాన్ ఎఫ్ కెనడీ మెమోరియల్గా, ఇటు పబ్లిక్ గార్డెన్గా, అట్లాగే ఇక్కడ ఎంతమందో టూరిస్టులకి కనువిందు చేసే ప్రకృతి సంపదతో ఇక్కడ అట్రాక్ట్ చేస్తుంది ఈ ప్రాంతం అంతా కూడా. ఇదంతా పార్లమెంట్ స్టేషన్కి చాలా దగ్గరలో ఉంది. మనం పార్లమెంట్ స్టేషను ఒక మెట్రోలో మనం వెళ్ళినట్లయితే ఇట్స్ ఏ వాకబుల్ డిస్టెన్స్. అంతా కలిపి ఒక 150-200 మీటర్స్ మనం నడిచినట్లయితే ఎన్నో అద్భుతాలని ఈ ఏరియాలో చూస్తాం. ఇక్కడ వెహికల్లో వెళ్ళడం కంటే మనం ఈ ప్రాంతానికి మెట్రో స్టేషన్లో దిగి ఇక్కడ ఇంచుమించుగా ఈ ఏరియా మొత్తం చూడడానికి మనకి 6-7 అవర్స్ టైం పడుతుంది. ఎందుకోసం అంటే ఇది స్పెల్ బౌండ్, ఇట్ అట్రాక్ట్స్ అవర్ అటెన్షన్. ఎన్నో ఇక్కడ చాలా మంచి
కమ్యూనికేషన్సు, మంచి ట్రాన్స్పోర్ట్ సిస్టము ఈ చుట్టూ ఇక్కడ కనబడుతుంది. సో మనకేంటంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంచుమించుగా $3.5 నుంచి $8 ఖర్చు పెట్టినట్లయితే ఇది మనం చాలా ఈజీగా తిరుగుతాం. ఇదే కానీ మనం ఏదో ఊబర్ కానీ లేదంటే కారు కానీ చేసుకొని వెళ్ళాలనుకుంటే ఇంచుమించుగా $40 to $50 మనం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ తక్కువ బడ్జెట్లో చేసుకోవాలనుకుంటే, ప్రతి ఒక్కటి ఈ ఏరియాలో మనం కవర్ చేయాలనుకుంటే మాత్రం ఇంచుమించుగా ఒక $10 మనం ఖర్చు పెట్టినట్లయితే మనం నడక మార్గంలో ఇదంతా కూడా చాలా ఈజీగా తిరగచ్చు. ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ అట్లాగే పీపుల్ ఫ్రెండ్లీ కల్చర్స్, ఇక్కడ అందరూ కూడా మనం వచ్చామంటే మనల్ని ఎంతో గౌరవంగా చూస్తారు, మనకి ఎవరు ఎటువంటి అభ్యంతరాలు పెట్టరు. సో అందుకే నేను ఇక్కడ ఈ వీడియోని చాలా క్లియర్గా చేయగలిగాను. సో ఈ వీడియో చేసినప్పుడు నాకు ఎటువంటి ఇబ్బంది కానీ ఎవరిని వచ్చి ఆటంకం కానీ కలగలేదు. సో మనం ఈ ఏరియాని చూడాల్సిన పరిస్థితి. ఇది జాన్ ఎఫ్ కెనడీ మెమోరియల్. థ్యాంక్ యూ.